సార్ నిజంగానే మీకు గద్దర్ గారికి కూడా మంచి అనుబంధం ఉంది ఎప్పటి నుంచో మీకు కూడా ఆయన తెలుసు ఎన్నో ఉద్యమాల్లో ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి మీరు సో నిజంగానే ఈ రోజు గద్దరన్న మన మధ్య లేరు అన్న ఆ విషయాన్ని మనం జీర్ణించుకోలేం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మీకు ఆయన చాలా అనుబంధం ఉంది కదా మూడు రోజుల క్రితమే నేను ఇక్కడికి వచ్చి హాస్పిటల్కి చూశారా లాస్ట్ సాయి చంద్ మీటింగ్కి రమ్మని నేను మార్నింగ్ 8 o'clock అట్లా ఫోన్ చేసి చెప్పాను సాయి చంద్ సంస్మరణ సభ అంటే నేను ఎవరు ఏర్పాటు చేస్తున్నారు రాదా అని అడిగాడు అంటే తెలంగాణ పార్టీ ఏర్పాటు చేస్తుందని అంటే నేను రావచ్చా అన్నాడు రావచ్చు కదా కళాకారుడు మనోడు కదా అని నేను అన్నాను అంటే కళా హృదయంతో నేను వస్తున్నాను కంపల్సరీగా వస్తానని అంటే మనందరికీ తెలంగాణ రావడానికి కారకమైనటువంటి గొంతులు అవి సాయి చంద్ది మరణం రావాలంటే కంపల్సరీగా వస్తా అక్కడైతే నేనేం మాట్లాడను అన్నాడు సరే మంచిది అన్న మీరైతే రండి అన్న అన్నాను అన్నట్టు అక్కడికి వచ్చాడు నేను ఆడ పలకరించాను పోయి పుష్పాలు అట్లా వచ్చి సెల్యూట్ చెప్పొచ్చాడు మీడియా వాళ్ళు కూడా వచ్చారు అడుగుతామని రాలే నేను మాట్లాడను అన్నాడు మీరు అందరూ అక్కడ చూశారు నేను ఎవరితో ఇప్పుడు ఈ సందర్భంలో మాట్లాడను మరొక సందర్భంలో మాట్లాడతాను అన్నాడు వచ్చిన 2 days తర్వాత మళ్ళీ నాకు ఫోన్ చేశాడు ఇట్లా స్పెక్ట్రాలో జాయిన్ అవుతున్నాను నేను అని అన్నాడు అంటే తనమ్మటి ఎవరైనా ఉండాలా ఏందన్నట్టు నేను అనుకున్నా ఓకే అంటే అవసరం ఉంటుందని అంటే లేదు ఇట్లా సత్యం ఉంటుండ్రా అన్న ఆరోగ్యం పట్ల మీకు ముందుగానే తెలుసు ఎలా ఉంది ఏంటని అంటే ఇట్లా ఆపరేషన్ చేస్తామన్నారు అది చేసిన తర్వాత మళ్ళీ మనం ప్రోగ్రామ్ అడిగాను నేను నా పుస్తకానికి సంబంధించినటువంటి ముందు మాట రాయాలని అడిగా అంటే రెగ్యులర్గా మాట్లాడుతున్నాడు నాతో అంటే నేను హాస్పిటల్లో నిమ్స్లో ఉన్నప్పుడు కూడా మా శ్రీమతి మీ అందరము ఉండేప్పుడు మా హాస్పిటల్కి వచ్చాడు నా దగ్గరికి వచ్చి పర్వాలేదు అని అక్కడ డైరెక్టర్ వీళ్ళందరూ కూడా పిలిచి యశ్పాలు మంచి గాయకుడు రక్షించుకోవాలి రచయిత రక్షించుకోవాలి నాకు తూటాలు పడితే కూడా నాకు నిమిషం వాళ్ళే బాగా నయం చేసిర్రా నీకేమైద్దిరా అని చెప్పేసి గుండె ధైర్యాన్ని ఇచ్చాడు ఇచ్చి మాట్లాడాడు మాట్లాడి పోయిన తర్వాత మళ్ళీ సాయి చంద్ ఘటన జరిగింది ఆ రోజు కూడా నేను సాయి చంద్ మరణాన్ని పొద్దునే నేనే చెప్పాను అన్న ఇట్లా సాయి చంద్ చనిపోయాడంటే అరే ఎంత గుండె బలిగిపోయి తెలంగాణ గుండె బలిగిపోయింది కదరా తెలంగాణ పాటల ఆత్మ సాయి చంద్ కదరా అన్నాడు నాతో ఆ మాటలు ఇవాళ తెలంగాణ గుండెకాయ లాంటి గద్దరు ఇవాళ దూరం కావటం తర్వాత హాస్పిటల్ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ మేమిద్దరం వచ్చాం నేను మా కర్ణ ఇక్కడికి వచ్చాం 4 days క్రితం వచ్చాం వచ్చి ఇక్కడ రిసెప్షన్లో అడిగితే ఆయనకు ఆపరేషన్ ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పేసి అన్నారు అంటే చూస్తాం ఒకసారి మాట్లాడిపోతాం మధ్యలో ఒక 2 రోజులు గ్యాప్ అయింది నాకు అని అంటే వాళ్ళు కొద్దిసేపు ఆగమన్నారు అన్న తర్వాత అక్కడి నుంచి ఒకళ్ళు వచ్చి చెప్పారు ఇట్లా ఏర్పాట్లు జరుగుతున్నాయి దాంట్లో ఇది ఐసోలేషన్లో ఉన్నాడు కాబట్టి కొద్దిసేపు ఆగమన్నాడు నేను ఒక్క మాట మాట్లాడతాను అని అన్నాను అతను ఇచ్చాడు ఒక 2 రోజులు ఆగురా నేను వస్తాను నేను బయటికి అని అన్నాడు ఆ రోజు నేను ఫేస్బుక్లో పెట్టాను కమింగ్ సూన్ అన్న ఇట్లా హాస్పిటల్లో ఉన్నాడని చెప్పేసి అన్న కానీ ఇవాళ నాట్ కమింగ్ లాగా అయిపోయింది చాలా బాధాకరమైంది గద్దరన్నకు నాకు 30 సంవత్సరాల అనుబంధం ఉంది ఆయన కాల్పులు జరిగినప్పుడు నేను అమృతవాణిలో హైదరాబాద్ అమృతవాణిలో పాటలు నేను మా గురుగారు నాగన్న గారితో పాటలు పాడుతున్నాము పాటలు పాడి 3-4 గంటల ఆ టైంలో నాకు సమయం గుర్తులేదు అప్పుడు ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ లేవు కదా మాకు ఇట్లా గద్దర మీద కాల్పులు జరిగినాయట రెడ్ అలర్ట్ పెట్టారు మొత్తం హైదరాబాద్ అంతా మీరు ఇప్పుడు ఖమ్మం పోవడానికి వీల్లేదని అంటే మేము 2 days ఆగాం 1 day ఆగాం అయితే గద్దరిని చూద్దామని చెప్పేసి పోవడానికి ప్రయత్నం చేసాం కానీ ఆ నుంచి హాస్పిటల్ కాడ తీసుకొచ్చారు ఇంటికి పోదామని కూడా కుదరలేదు మళ్ళీ ఒక 4 రోజుల తర్వాత నేను పీడిఎస్ సంస్కృతి గారు ఎస్ఎల్ పద్మ గారు నేను వెళ్ళాను అప్పుడు నేను చాలా చిన్నపిల్లగాన్ని అటు పోయిన తర్వాత అక్కడ వెన్నెల ఉంది చెల్లె ఏడ్చుకుంటూ అక్క ఇవ్వక ఏడ్చుకుంటూ మాతో మాట్లాడింది కాల్పులు ఎట్లా జరిగినాయి మీకు తెలుసా మీరు చూశారని అడిగాం అయితే చూడలేదు కానీ ఈ బజార్లో కొంతమంది మాకు చెప్తుంది ఏంటంటే 4-5 రోజుల నుంచి 1-2 రోజుల నుంచి ఎవరో వస్తున్నారు పోతున్నారు గుర్తులేని వ్యక్తులు అయితే ఉదయం సాయంత్రం వచ్చిపోతున్నారని మాకు చెప్పారు కానీ వాళ్ళ కాల్పులు చేసేటటువంటి దుండగులను మేము గ్రహించలేకపోయినాం తమ్ముడు అని చెప్పేసి ఆ రోజు దుఃఖపడ్డది ఆ దుఃఖపడ్డ తర్వాత నేను గద్దరన్న కాల్పులను ఖండిస్తూ పోస్టర్లు వేస్తుంటే పోలీసు వాళ్ళు పట్టుకొని పోయారు నన్ను నువ్వు గింతలేవు నేను గద్దరన్న అయిందంటే నాకు పాటలంటే ఇష్టం పాటలంటే ప్రాణం నేను రచయిత నువ్వు పాటలు రాస్తాను పాడతానంటే పోలీసు వాళ్ళు మహిబాద్ పోలీసు వాళ్ళు పట్టుకొని గద్దర మీద ఒక పాట పాడమని చెప్పేసి అడిగారు అప్పుడే అప్పుడు ఆయన రాసిన పాట
సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ సినబోయి కూసున్నావెందుకమ్మో ఎందుకమ్మా ఒక్కొక్క అడుగేసి నాట్లేసి నాట్లేసి ఎద్దుల వెనకకు ఒక్కొక్క అడుగేసి నాట్లేసి నాట్లేసి లచ్చువమ్మో లచ్చువమ్మ నీ నడుములే ఇరిగే లచ్చువమ్మో లచ్చువమ్మ ఆ పాట పాడా నేను అంటే నీకు గద్దర్ నేర్పాడా అని అడిగారు గద్దర్ నేర్పటం కాదు గద్దరు ఒక ఒక గాలి గద్దలు గద్దర్ అనేటటువంటి ఒక ప్రకృతిలో లీనమైపోయినటువంటి పాట ఇవాళ గద్దరు పాట అంటే గద్దరు మాట అంటే ఇవాళ తెలంగాణ సమాజంలో ఒక గద్దర్ నన్ను ఊళ్ళో గద్దరు మీటింగ్కి వస్తున్నట్టు గద్దర్ అంటే ఒక పెద్ద మా అని అడిగింది అనమాట గద్దర్ అంటే ఏంటి మొత్తం చెదరేసుకొని వస్తాడని నిజంగానే చెదరేసుకొని వచ్చేవాడు ఎన్ని వందల మంది గద్దర్లు మన తెలంగాణలో సృష్టించారు గద్దర్ వల్లనే గద్దరు ప్రతిరూపము పాటకు ప్రతిరూపం అనేటటువంటిది గద్దరు ఒక చెద్దరులాగా ఒక గొంగడు వేసుకుంటే గోసి గొంగడు అనేది పాటకు ఒక ఐడెంటిఫై ఇచ్చిండు ఇవాళ తెలంగాణ పాట తెలంగాణ ఉద్యమం తెలంగాణ యొక్క కళాకారులు అనగానే మనకు మొట్టమొదట కళ్ళల్లో మెరిసేది గద్దరు దృశ్యమే గద్దరు ప్రతిరూపమే గద్దరు ప్రతిరూపమే ఇవాళ పాటకు ప్రతిరూపం అయింది అనేక పాటలు ఉన్నాయి భజన పాటలు ఉన్నాయి కోలాట పాటలు ఉన్నాయి సర్పాటల పాటలు ఉన్నాయి దూల పాటలు ఉన్నాయి నాట్లేశ పాటలు ఉన్నాయి భజన పాటలు ఉన్నాయి సావు పాటలు ఉన్నాయి ఏ పాట వాడు గద్దరు ప్రతిరూపమే నీ కళ్ళను కనపడుతుంది ఒక గొంగడి ఒక జెండా ఒక కర్ర అటువంటి గద్దరు ఇవాళ తెలుగు సమాజానికి కాదు మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి సమాజానికి పీడిత వర్గానికి ఆయన అయితే నేను ఒక్కటి ఇక్కడ చెప్పదలుచుకున్నా గద్దరు సహజ మరణం కాదని నా యొక్క ప్రగాఢమైన విశ్వాసం సహజ మరణం కాదని ఎందుకంటే అనుమానము అంటే ఆయన మీద చంద్రబాబు ప్రభుత్వము కాల్పులు జరిపింది ఆ కాల్పులు గుండెల్లో ఉన్నాయి ఆయన గుండెల్లో ఉంది వెన్నుపూసలు ఉన్నాయి ఆనాటి బుల్లెట్లు తీయటం కోసం ఈరోజు శస్త్రచికిత్స జరిగింది అవును కదా అవును కదా మరి అది రాజ్య హింసలో భాగంగా రాజ్యము యొక్క ఆ కాల్పులు జరిగినటువంటి కాల్పులు ఏ ప్రతిరూపం చూపెట్టినాయి గద్దరు సహజ మరణం అని అనడానికి అంటే నేను అనుకోవట్లేదు ఎందుకంటే ఆనాడు యొక్క ఆరోగ్యం అనారోగ్య పరిస్థితులు ఈనాడు కూడా నెట్టుకుంటూ వచ్చాడు మందులు వేసుకుంటూ తను డాక్టర్ల పర్యవేక్షణలో ఈ 30 ఏళ్ళు కూడా ఈ 25 సంవత్సరాలు డాక్టర్ల పర్యవేక్షణలో నరకం అనుభవించుకుంటూ వచ్చాడు కదా మరి అటువంటి మనిషి ఇవాళ ఆపరేషన్ చేస్తుంటే డాక్టర్ల చేతిలో చనిపోయాడు డాక్టర్లు చెప్పారు ఇది తీసినా చనిపోతావు ఇది ఉన్నా చనిపోతావు ఇది రెండే పాయింట్ తీసుకుంటావా ఉంచుకుంటావా పోయేటప్పుడు నా అంతకుముందు సాయి చంద్ అక్కడికి వచ్చిన తర్వాత చెప్పాడు అరే నేను ఆపరేషన్ చేయించుకుంటా నా తూటా ఉంది తీసేసుకుంటా హాయిగా ఉంటుంది ఆ ప్రాణం అన్నాడు హాయిగా ఉంటుంది ఆ ప్రాణం అంటే నా పక్కన సీన్ అని ఒక తమ్ముడు ఇంకా తూటా తీసుకుంటే హాయిగా ఎట్టుంటుంది అన్న నొప్పి లేవదా అంటే అది పోతే పీడబోద్దిరా ఈ హాయి ఆరోగ్యంగా ఉంటా మనం ఒక పార్టీ పెట్టాం అన్నాడు ఇన్ని పార్టీలు ఉన్నాక నీకెందుకు ఇంకా పార్టీ అని చెప్పేసి నేనే అన్నా లేదు కావాలి ఇప్పుడున్న పార్టీలన్నీ కూడా సరైన పార్టీలు కాదు ప్రజల పక్షపాతం లేవు నేను ఒక పార్టీ ఏజెండా భారత రాజ్యాంగం బాబా అంబేద్కర్ పెట్టినటువంటి రాజ్యాంగమే నా పార్టీ అని చెప్పేసి చెప్పాను నాతో అయితే గద్దరు కాల్పులు జరిపిన తర్వాత ఆనాడు నేను రాసిన పాట ఒకటి ఉంది అయితే మొన్న 3 రోజుల క్రితం కూడా నేను ఇక్కడికి వచ్చా నేను మా శ్రీమతి ఇద్దరం వచ్చినాం ఇక్కడికి వచ్చా హాస్పిటల్కి వచ్చిన తర్వాత కూడా మరి ఆయన వస్తాడు మళ్ళీ తిరిగి వస్తాడు అని చెప్పేసి మేము భావించాం ఆయన రాకపోవటం ఆయన యొక్క అసలు ఊహించట్లేదు నేను కూడా ఎందుకంటే హాస్పిటల్కి వచ్చి నాకు ధైర్యం అని చెప్పాడు కాబట్టి ప్రతి ప్రభుత్వ ఆఫీసులలో గద్దరు ఫోటో ఉండాలనేది నా యొక్క ఆకాంక్ష ఎందుకంటే గద్దరు లేకుంటే ప్రభుత్వాలే ఆయన అణిచివేసి కార్యక్రమాలు చేశాయి ఎప్పుడు కూడా అటు అప్పుడు ఉన్న చంద్రబాబు ప్రభుత్వం కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు అన్నీ కూడా వాడు లేటెస్ట్గా కూడా కేసులు పెట్టడం జరిగింది అవును సో అలాంటి మీ కోరిక నెరవేర్చుకుందా అయితే ఆయన గారు నాకు 2-3 సందర్భాల్లో పోయిన సంవత్సరం గద్దరు తూటాకు 25 సంవత్సరాల నుండి మీటింగ్ జరిగింది 25 సంవత్సరాలు దానికి నన్ను గద్దరు 75 సంవత్సరాలు తూటాబడి 25 సంవత్సరాలు ఆ సందర్భంగా ఒక ప్రోగ్రాము ప్రసాద్ ల్యాబ్లో పెట్టారు ఆ సందర్భంగా నన్ను ఒక పాట రాయమని కోరారు గద్దరుతో ఉన్నటువంటి అనుబంధంతో అంతటిపల్లి నాగరాజు ఫోన్ చేసి అన్న గద్దరు నిన్నంటే బాగా ఇష్టపడితే మంగిలి గారు పాడిన పాట ఒకటి ఉంది సమ్మక్క సారక్క మీద ఆ పాట అమితమైన ఇష్టం అన్నకు లెజెండ్ పాట రాసినవరో మేము కూడా రాయలేకపోయినాము
సమ్మక్క సారమ్మక్క సారక్క మీద పాట రాయాలంటే మళ్ళీ నీ పాట చూసుకొని ఇంకోటి రాయాలి అని చెప్పేసి నాతో అనేక సందర్భాలు అన్నాడు. ఆ పాట బాగా ఇష్టపడేవాడు గద్దరు. ఏం పాట ఏమని పాడగలరు ఒకసారి ఒక రెండు లైన్? సమ్మక్క సారక వీరుల జాతర అనే పాట. అది మన ఆ పాట ఇష్టపడేవాడు. అది 25 సంవత్సరాలు వచ్చిన సందర్భంగా నువ్వు ఒక పాట రాయాలని చెప్పేసి నాకు చెప్పారు. నేను రాశా. ఆ పాట వినిపిస్తున్నప్పుడు అన్న బెంగళూరులో ఉన్నాడు. బెంగళూరులో ఉంటే నేను ఫోన్ ద్వారా వినిపిస్తుంటే అన్న బెంగళూరు ఎందుకు పోయామనంటే నేను 2 నెలలకోసారి బెంగళూరు వచ్చేది ఉందిరా నాకు, నాకు ఇక్కడ పోలీసు వాళ్ళు పిలుస్తారు ఇక్కడ అన్నాడు. పిలిస్తే తెలంగాణ పోలీసు వాళ్ళు పిలవాలి కానీ బెంగళూరు పోలీసు వాళ్ళు, బెంగళూరు పోలీసు వాళ్ళు ఎందుకు పిలుస్తారంటే కేసు ఇక్కడ కూడా పెట్టబడ్డది నాకు. వరవరరావు గారి మీద ఎటువంటి కేసు పడ్డదో నా మీద కూడా అది కేసు పెట్టదు. వరవరరావు గారు అక్కడ ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నా, కాకపోతే నన్ను జైల్లోకి తీసుకుపోలేదు. తీసుకుపోకుండా ఇట్లా కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. అనారోగ్యం ఒకటి ఉంది నాకు, షుగర్ ఒకటి ఉంది, ఆర్థికమైనటువంటి బాధలు కూడా ఉన్నాయి. అయినా ప్రతి నెల ప్రతి 2 నెలలకోసారి 3 నెలలకోసారి పోతా ఉన్నా వస్తూ ఉన్నా, కాబట్టి ఈ బాధలు బందీలు ఎప్పుడు పోతాయో నాకు కూడా తెలియదు అన్నాడు. ఇంకో మాట ఏంటంటే గద్దరన్నకు తూటా ద్వారా రాజాధికారం రావాలని విశ్వసించి 30 ఏళ్ళు అడవిలో తిరిగి, 30 ఏళ్ళు అల్లడతో తిరిగి, తర్వాత బయటకు వచ్చి బ్యాలెట్ ద్వారా కావాలని చెప్పేసి వచ్చినటువంటి ఆయన ఇవాళ అన్ని పార్టీల దగ్గరికి వెళ్ళాడు. బీజేపీ దగ్గరికి వెళ్ళాడు, బీజేపీ సభలో పాల్గొన్నాడు, మద్దతు కోరాడు. కాంగ్రెస్ సభలోకి వెళ్ళాడు, కాంగ్రెస్ దాంట్లో పోయాడు. అట్లే టీఆర్ఎస్తో తెలంగాణ వచ్చేంతవరకు కూడా టీఆర్ఎస్ పార్టీతో, తర్వాత సమైక్యంగా ఉన్నటువంటి ఒక కూటమిలో పనిచేశాడు. కాబట్టి గద్దరు ఒక వ్యక్తికో ఒక వర్గానికో సంబంధించినటువంటి కాదు. గద్దరు ఎక్కడ ఎక్కడ రిక్షా దొక్కుతుంటే అడిగి పోయి పాట పాడాడు, ఎక్కడ కూలి నాట్లేస్తే అక్కడ పోయి పాట పాడాడు, ఎక్కడ ఇటుకలేస్తే అక్కడ పాటపోయి పాడబాడాడు, ఎక్కడ కార్మికులు ఉన్నా పాడబాడాడు. కాబట్టి మొత్తం బహుజన వర్గానికి, శ్రామిక వర్గానికి, పీడిత వర్గానికి ఒక దిక్సూచిగా ఆయన పాట నిలిచింది. ప్రపంచంలో కెన్సారో ఇవ్వలాగా, ఒకళ్ళ పాల్ రాప్సన్ లాగా ఆయన పాట ఇవాళ మారుమోగింది. ఆయన పాట దాదాపు దేశంలో ఉన్న అనేక భాషల్లో వచ్చినటువంటి ఇది ఉన్నది. అట్లే మన తెలంగాణ, మన ఇండియాలో ఆయన తిరగినటువంటి ప్రదేశం లేదు. అదేవిధంగా ఇక్కడ పరిశ్రమలు మూతబడుతున్న సందర్భంలో బీహెచ్ఎల్ కానీ, ఆ తర్వాత హెచ్ఎంటీ కానీ, ఐడిపిఎల్ కానీ, ఎక్కడ మూతబడ్డా అక్కడ ఆయన గొంతు ఆ గేటు దగ్గర ఉండేది, ఎక్కడ మూతబడ్డా అక్కడ ఉండేది, ఎక్కడ నిర్బంధం వచ్చినా అక్కడ ఉండేది. సుండూరు ఘటన జరిగినప్పుడు దళితులకు, నీరుకొండ ఘటన జరిగినప్పుడు అక్కడ దళితుల మీద దాడులు జరిగి అత్యాచారాలు జరిగినాయి. పదిరికుప్పలో చుండూరు మాలావర వీరులు చనిపోయిన రోజు, ఈరోజు కూడా, ఇది కూడా ఒక రకమైనటువంటిది. జయశంకర్ సార్ జయంతి రోజు చుండూరు అగ్రవర్ణాల యొక్క దాడులకు సమిధులైనటువంటి అమరవీరుల యొక్క రోజు. మరి ఆ రోజే యాదృశ్యంగా గద్దరన్న చనిపోవటం అనేది చాలా తీరం లోటు అని చెప్పేసి నేను భావిస్తున్నా. గద్దరన్న పాట, గద్దరన్న గోసి, గద్దరన్న గొంగడి ప్రతి ఆఫీసులో ప్రతి చోట నిల్చుంటే ఆయన రుణం తీర్చుకుంటుంది ఈ తెలంగాణ మట్టి అని చెప్పేసి నాకు నేను కోరుతున్న తెలంగాణ సమాజాన్ని. గద్దరన్న మీద నేను 10వ తరగతిలో రాసిన పాట. ఈ పాట రాయటం వల్ల పోలీసు వాళ్ళు తీసుకుపోయి నన్ను మై బస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. అటువంటి పాటనే మళ్ళీ ఆయన చనిపోయిన సందర్భంగా పాడతానని నేను అనుకోలేదు. వంద వందనాలు వందనమో అన్న గద్దరన్న నీకు వందనమో అన్న, వంద వందనాలు వందనమో అన్న గద్దరన్న నీకు వందనమో అన్న, వంద వందనాలు వందనమో అన్న గద్దరన్న నీకు వందనమో అన్న, వంద వందనాలు వందనమో అన్న గద్దరన్న నీకు వందనమో అన్న. ప్రజా పోరు పాట ప్రాణమే గద్దరు, కోటి గొంతుల వీణ శ్రమజీవుల వాణి, వంద వందనాలు వందనమో అన్న గద్దరన్న నీకు వందనమోలన్న, వంద వందనాలు వందనమోలన్న గద్దరన్న నీకు వందనమోలన్న. అలుకు జల్లిన వాన సినుకుల్లాగన్న, సిటసీట నీ నోట పాటొచ్చేరన్న, సిటసీట నీ నోట పాటొచ్చేరన్న, సిటసీట నీ నోట పాటొచ్చేరన్న. గలగల పారేటి ఏరుల్లాగన్న, ఊళ్ళంట నీ పాట బారిందోరన్న, ఊళ్ళంట నీ పాట బారిందోరన్న, ఊళ్ళంట నీ పాట బారిందో
ఒంటిరిగా నీ పాట ఎంటొస్తేరన్నా వెయ్యేనుగుల బలము మాకొచ్చేరన్నా వంద వందనాలు వందనమోరన్నా గద్దారన్నా నీకు వందనమోరన్నా వంద వందనాలు వందనమోరన్నా గద్దారన్నా నీకు వందనాలన్నా అడవిలో అన్నలు పాటింటేరన్నా అడుగుల్లో అడిగేసి ఎంటొచ్చీరన్నా అడుగుల్లో అడిగేసి ఎంటొచ్చీరన్నా అడుగుల్లో అడిగేసి ఎంటొచ్చేరన్నా శరకల్లా మొలకల్లా నీ పాటేరన్నా చేతిలో చెయ్యేసి నడిపిందోరన్నా చేతిలో చెయ్యేసి నడిపిందోరన్నా చేతిలో చెయ్యేసి నడిపిందోరన్నా నాట్లేసే ఎక్కల్ల కొప్పుల్లోరన్నా సిరుమల్ల పువ్వయ్యి పూసిందోరన్నా వంద వందనాలు వందనమోలన్నా గద్దారన్నా నీకు వందనోలన్నా వంద వందనాలు వందనమోలన్నా గద్దారన్నా నీకు వందనమో అరే నూరినా కత్తి పదనోలేరన్నా నీ పాట పాటయ్యి మెరిచిందోరన్నా నీ పాట నోటయ్యి మెరిచిందో నీ పాట మా నోట మెరిచిందో నూరినా కత్తి పదులోలేరన్నా నీ పాట మా చేతుల మెరిచిందోరన్నా నీ పాట మా చేతుల మెరిచిందోరన్నా నీ పాట మా చేతుల మెరిచిందోరన్నా నీ పాటే మా బతుకు చూస్తేమోరన్నా దొరలకు కొట్లాటకెళ్తీమోరన్నా దొరలకు కొట్లాటకెళ్తీమోరన్నా దొరలకు కొట్లాటకెళ్తీమోరన్నా దోపిడీని తరిమి కొట్టాలా అని దోపిడీని తరిమి కొట్టాలా ఊరూర ప్రజా దండేనే కదిలే వంద వందనాలు వందనమోలన్నా గద్దారన్నా నీకు వందనమోలన్నా వంద వందనాలు వందనమోలన్నా గద్దారన్నా నీకు వందనమోలన్నా పాడే గొంతుకు ఊరి పోయాలని ఆడే కాళ్ళకు ఉచ్చు పోయాలని ఆడే కాళ్ళకు ఉచ్చు పోయాలని ఆడే కాళ్ళకు ఉచ్చు పోయాలని చూసిన కళ్ళు బీకెయ్యాలని రాసిన ఏళ్లను నరికెయ్యాలని రాసిన వేళ్లను నరికెయ్యాలని రాసిన కాకి మూకలు చేరి తూటాలు వేల్చితే కాకి మూకలు చేరి తూటాలు వేల్చితే సాగును ఎదిరించి బతికిన వాడవు వంద వందనాలు వందనమోలన్నా గద్దారన్నా నీకు వందనమోలన్నా వంద వందనాలు వందనమోలన్నా గద్దారన్నా నీకు వందనమోలన్నా చంద్రబాబు నాయుడు జరిపిన కాల్పుల ఫలితంగానే ఇవాళ గద్దర్ గారి మరణము. ఆనాడు ఆ దుశ్చర్య జరగకపోతే ఆయన ఇంకొక 30 ఏళ్ళు బతికేవాడేమో, ఆరోగ్యంగా ఉండేవాడేమో. కాబట్టి ఇది రాజ్య హింసలో భాగంగానే గద్దరన్న మరణం అని చెప్పేసి నేను విశ్వసిస్తున్నా. నా పేరు యశ్పాల్, ప్రజా గాయకుడిని, అనేక పాటలు రాశాను. ప్రజా ఉద్యమాలతో గద్దరన్నతో అనుబంధం ఉంది. ఇవాళ తెలంగాణ సమాజం ఒక గద్దరన్ని పోగొట్టుకున్నదంటే సహజ మరణం కాదని నేను భావిస్తున్నా. ఆయన అంత్యక్రియలు ఈరోజు రేపు జరిగే అవకాశం ఉందంటారు? నాకు అంత ఐడియా లేదు. ఇప్పుడు ఎల్బి స్టేడియంకి తీసుకెళ్లారు, ఆ తర్వాత వెంకటాపురం వాళ్ళ ఇల్లు కార్పొరేట్ అల్వాల్ వెంకటాపురం, అక్కడ ఆయన ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్ కూడా పీడిత వర్గానికి ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివించుకోలేనటువంటి వాళ్ళ కోసము ఆయన ఒక స్కూలు, మహాబోధి అని చెప్పి స్కూల్ పెట్టాడు. గత 30 సంవత్సరాల నుంచి అది నడుస్తూ ఉంది. ఆయన స్కూల్ దగ్గర ఉంచి ఒకవేళ రేపు జరిపితే జరపచ్చు అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. మొత్తం తెలంగాణలోని కళాకారులంతా కూడా రేపు వస్తున్నట్టు నాకు తెలియజేశారండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ యశ్వరాజ్ గారు. సో గద్దర్ గారి యొక్క మరణాన్ని మనం జీర్ణించుకోలేకపోతున్నాం. ఆయన లేని లోటును ఎవరు పోర్చలేరు. ఆయన ఆశయాలకు మాత్రం ఎంత వారసులు, ఆయన లేకపోయినా ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి యశ్వాల రాజు గారు అన్నగారు మాట్లాడటం చెప్పడం జరుగుతుంది. అలాగే చాలామంది ఆయన శిష్యులు, ఆయన యొక్క అనుచర వర్గం చాలామంది ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో నేను చనిపోయేప్పటికీ కూడా నా మీద ఎర్రజెండనే కప్పాలన్న ఆయన చివరి కోరికని మరి నెరవేర్చాలని వాళ్ళందరూ అనుకుంటున్నారు. కానీ కొంతమంది కొన్ని పార్టీలు అయితే ప్రభుత్వ లాంఛనాలతో తీసుకెళ్లాలని కొంతమంది డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో మరి ఏం జరుగుతుంది ఏంటనేది చూడాలనేది ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటండి? ప్రభుత్వం గద్దరన్నకు రుణపడి ఉంది. ఓకే, తెలంగాణ రావటానికి గద్దరు ఒక దివిటిగా, ఒక దిక్సూచిగా గద్దరు పాట పనిచేసింది. కాబట్టి తెలంగాణ సమాజం అంతా కూడా ఇవాళ గద్దరిని ఆరాధిస్తున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా గద్దరుకు ప్రభుత్వ లాంఛనాలతో తీసుకెళ్ళాలి. అట్లా తీసుకెళ్తేనే ఆయనకు సరైనటువంటి గౌరవం ఉంటుందని చెప్పేసి, లేకుంటే చిన్న చూపు చూసినట్టుగా, ఆయన్ని ఒక లెక్కలేనితనంగా చూసినట్టుగా, ఆయన్ని ఒక వివక్షతగా చూసినట్టుగా ఈ సమాజం గుర్తిస్తుందనేది నేను అభిప్రాయపడుతున్నా. సో అదే అండి మొత్తానికైతే. సో
ఆయన కోరిక అదైనప్పటికీ వీళ్ళందరూ కూడా ఏమైతే ప్రభుత్వ లాంఛనాలతో తీసుకెళ్తే నాకు ఒక గౌరవప్రదమైనటువంటి ఆ స్థానాన్ని మనం క్రియేట్ చేసినట్టు అవుతుందని చెప్పి ఎందుకంటే అతను మామూలు వ్యక్తి కాదు తెలంగాణ ఉద్యమంలో ఒక చిరస్థాయిగా నిలిచిపోయే పేరు అది గద్దర్ అంటే సో అలా కోరుకున్నారు కాబట్టి సో ఏం జరుగుతుందని మరి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం ఫోర్త్ స్టడీ